హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వర్షం అయితే ఫుల్గా పడుతుంది కదా, ఇలాంటి వర్షంలో మనము వేడివేడిగా పకోడీ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. దీనికోసం అయితే నేను ఫస్ట్ 3 ఉల్లిగడ్డలను అయితే తీసుకునేసి నిలువుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పుని, పసుపుని, కారంని, ఇంకా ధనియాల పొడిని, కొద్దిగా జీలకర్రని, అలాగే ఒక కప్పు శనగపిండిని, 2-3 టీ స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న పిండికి కొద్దిగా కొత్తిమీరని, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండిని అయితే రెడీ చేశాను. Night's young, it has just begun, as she puts her hand in mine. ఆ తర్వాత వేడివేడిగా ఉన్న నూనెలోకి అయితే ఈ పిండిని డ్రాప్ చేసుకుంటున్నాను. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే వేడివేడిగా మన పకోడీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిలో మనం బియ్య పిండి యాడ్ చేయడం వలన పైన క్రిస్పీగా అయితే భలే టేస్టీగా ఉంటాయి. ఈ ఈవినింగ్ అయితే మేము ఇలాగా వేడివేడి పకోడీతోటి అయితే ఎంజాయ్ చేసాము. అలాగే ఈ టైంలో పకోడీ తిన్నాక ఛాయ్ తాగినా కూడా చాలా బాగుంటుంది కదా ఫీల్. ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.